హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్హిత క్రియేటివ్ థాట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తిమీర పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది వేడివేడి అన్నంలోకి అండ్ అలాగే టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మనం చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుకు ఒక ఫ్రై పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు, ఇన్ కేస్ మీకు పచ్చిమిర్చితో చేసుకోవాలనుకున్నా కూడా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 15 ఎండుమిర్చి తీసుకుని ముక్కల్లా కట్ చేసేసి వేసానండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చితో కూడా చేయొచ్చండి, బట్ ఎందుకు నాకు రెడ్ చిల్లీస్తో తిందామనిపించింది, సో అందుకే ఇలా చేస్తున్నాను. అండ్ అలాగే అదే ఆయిల్లో కడిగి మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇది పెద్దది ఒక కట్ట తీసుకున్నానండి. బట్ ఇది మగ్గితే కొంచెమే అవుతుంది, సో ఇది కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు 2 వేసుకున్నానండి, మీడియం సైజ్వి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసాను. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుని చింతపండు వేసుకోవాలి దీనిలోకి. ఇప్పుడు కొద్దిగా చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట చింతపండు వేయడం వలన. సో కొంచెం చింతపండు వేసుకుని ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలండి. మూత పెట్టేస్తే టమాటాను అండ్ అలాగే కొత్తిమీర కూడా కొంచెం బాగా మగ్గుతాయి. సో మూత పెట్టేశాను. ఇది మగ్గిపోయిందండి, చూసారు కదా. టమాటా కూడా మొత్తం చక్కగా జ్యూస్ వచ్చేసి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారబెట్టుకోవాలి. అండ్ అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిలోకి ఒక 6 వెల్లుల్లిపాయలు అండ్ అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. మనం ఇంకా కొత్తిమీర టమాటా అంతా ఒకసారి వేసేస్తే ఇది గ్రైండ్ అవ్వదు ఎండుమిర్చి, సో అందుకే ఒకసారి మిక్సీ వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి మనం మగ్గించి పెట్టుకున్న కొత్తిమీర అండ్ టమాటా వేసి కొద్దిగా సాల్ట్ పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మీకు కొంచెం కచ్చాపచ్చిగా కావాలనుకుంటే కొంచెం అలా పట్టుకోవచ్చు. నేను కొంచెం మెత్తగానే చేసేసాను. ఇప్పుడు దీనిలోకి పప్పు వేసుకోవడానికి జీలకర్ర, పచ్చిశనగపప్పు అండ్ ఆవాలు వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం దూరంగా వేపుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఇది స్టవ్ ఆఫ్ వేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీని వేసేసి ఒకసారి ఆయిల్లో మొత్తం కలిపేస్తే ఆ వేడికి సరిపోతుంది. ఇంకేస్ మనం స్టవ్ ఆఫ్ చేయకపోతే ఆ వేడికి చట్నీ ఇంకొంచెం గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.